మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఓ ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ, జాక్ పాట్ లో రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. దీంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కాక ఏపీ రాజకీయాలపై పడ్డారని పేర్కొన్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిలను ఏపీకి తరిమేరు, ప్రస్తుతం నన్ను ఎక్కడికి తరమాలో ఆయనకు అర్థం కావడం లేదు అని విమర్శించారు. రేవంత్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే బాగుంటుంది, కానీ సీఎం జగన్ పై నాపై ఆరోపణలు చేయడం సరైనది కాదని రోజా స్పష్టం చేశారు. ఇక చేపల పులుసు ప్రస్తావన తీసుకొస్తూ కావాలంటే ఏదైనా హోటల్ నుంచి రేవంత్ కి ఆర్డర్ పెడతా అంటూ పంచ డైలాగ్లు వేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలి, విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన హక్కులు దక్కాలన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలను మోసం చేసింది, విభజన హక్కుల పరిష్కరించకుండా కాంగ్రెస్ ఏపీపై కపట ప్రేమ చూపుతోందని అన్నారు. రాజకీయ లబ్ది కోసమే ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చారు, రాహుల్ నుంచి లబ్ది కోసమే ఆమె రాజకీయాలు చేస్తున్నారు అంటూ మంత్రి రోజా తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.